ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే 192వ జయంతి అంటే పుట్టినరోజు. మీకు పుట్టినరోజులైతే కూడా ఇట్లనే పండగలాగా చేస్తారు కదా, అట్లనే ఆయన కూడా ఇవాళ అంటే 1827వ సంవత్సరంలో పుట్టింది ఆయన. ఇవాళ్టికి 192 సంవత్సరాలు. ఆయన పుట్టినప్పుడు మనలాంటి వాళ్లకు చదువుకోవడానికి అవకాశం లేదు. వింటున్నారా? అర్థమైతుందా? అవుతుంది. అప్పుడు అంటే 192 సంవత్సరాల క్రితం మనలాంటి వాళ్లకు చదువుకోవడానికి అవకాశం లేదు. ఎవరికి ఉంది అవకాశము అంటే, ఇవాళ బ్రాహ్మణ్స్ అంటారు కదా, తెలుసా? బ్రాహ్మణ్స్ అంటే తెలుసా? అంటే పెద్ద కులం వాళ్ళు అనమాట, గొప్ప కులం అని చెప్తారు ఇవాళ. వాళ్ళు చెప్పుకుంటారు, మాది గొప్ప కులము, మేము పెద్ద కులము, మేము చెప్పినట్టే మీరు వినాలి, చదువుకోవడం అంటూ మేమే చదువుకోవాలి, మీలాంటి వాళ్ళకు చదువద్దు, చదువు ఉండకూడదు అని వాళ్ళు చెప్తారు. అట్లాంటి వాళ్ళు మాత్రమే అప్పుడు చదువుకున్నారు. కానీ ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే పుట్టిన తర్వాత ఆయన పెరిగి కొంచెం పెద్దగైనాక వినాలి. అమ్మా బోర్ కొడుతుందా, ఆకలితుందా, లేదా పర్వాలేదు, మేమే ఆలస్యం వచ్చినాం కదా, పాపం, సారీ మరొకసారి. అయితే మహాత్మా జ్యోతిబా పూలే అప్పట్లో ఒకవైపు పొలం పనులు చేసుకుంటూనే ఇంకొక వైపు చదువుకునేవాడు. ఆ చదువు ఆయన 12 వయసులో 9 వయసులో ఉన్నటువంటి సావిత్రిబాయి పూలేతో పెళ్ళయింది. అంటే అప్పుడు చిన్నపిల్లలకి పెళ్లి చేసేవాళ్ళు, పెద్దగా అయ్యేదాకా ఉంచేవాళ్ళు కాదు. అందుకని ఈయనకు వచ్చినటువంటి చదువుని ఇంతకుముందు అనితక్క చెప్పింది కదా, అట్లనే సావిత్రిబాయి పూలే కూడా చదువు చెప్పించి ఆ చదువును అందరికీ కూడా పంచాలి. మనకున్నటువంటి జ్ఞానం అందరికీ పంచాలి. ఇప్పుడు ఎట్లయితే ఫ్రెండ్స్ ఫౌండేషన్ వాళ్ళు మీ అందరినీ చేరదీసి మీ అందరికీ కూడా ఎట్లయితే చదివిస్తున్నారో, మీ మంచి బాగోగులు అన్ని కూడా చూస్తున్నారో, అట్లనే సావిత్రిబాయి పూలే నుంచి జ్ఞానాన్ని ఆమె చదువుని అందరికీ, అంటే ఇప్పుడు ఎవరైతే చదువుకోవద్దని అంటున్నారో, అంటే ఇవాళ భారతదేశంలో మనదే దేశం భారతదేశం, ఈ భారతదేశంలో ఉన్నన్ని కులాలు బహుశా ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా లేవు. కులం అనేటువంటిది ఇక్కడనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు, మతం అనేటువంటిది కూడా ఇక్కడనే ప్రచారం చేస్తున్నారు. అందుకని ఈ కింది కులాలు అంటే చిన్న కులాలు అనేటువంటి వాళ్ళకి అసలు చదువు అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది అప్పట్లో చెప్పినటువంటిది. కానీ అట్లాంటి వాటి కాదు, ఇవాళ కులాలు ఉండడానికి వీల్లేదు, అంటరాని వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈ కులం అనేటువంటిది కొంతమందిని దూరం చేస్తుంది, కాబట్టి మనం అందరం సమానమే అని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. అందుకని ఆనాడు సావిత్రిబాయి పూలే ద్వారా మహిళలకు, అంటే ఇవాళ మీరున్నారు కదా, మీలాంటి వాళ్ళందరికీ కూడా అప్పట్లో చదువు చెప్పాలనేటువంటి ఒక రాష్ట్రం ఉంది, తెలుసు కదా, తెలుసా? మా రాష్ట్రంలో పూణే నగరంలో కొన్ని పాఠశాలలు నెలకొల్పింది. అట్లాంటి పాఠశాలలో ఈ సావిత్రిబాయి పూలే ద్వారా చదువు చెప్పించగలిగారు. అట్లా చాలా మంది చదువుకున్నారు. అట్లాంటి పాఠశాలలు మొట్టమొదట మనకు తొలి ఉపాధ్యాయురాలు ఎవరు అని అంటే ఎవరు, సావిత్రిబాయిని సామాజిక విప్లవకారుడు, అంటే ఇవాళ సమాజంలో అంటరానితనం ఉండకూడదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు, అందరూ సమానమే అనేటువంటి విషయాలని అంతటా ప్రచారం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి. ఇవాళ మనకు మంచి విషయాలు చెప్తే మంచివాళ్ళు కదా, అవునా? అందుకని ఆయన చాలా మంచివాడు. అందుకని ఆయనను ఏమన్నారు, ఒక మహాత్ముడు అని అన్నారు, మహాత్మా జ్యోతిబా పూలే అని అన్నారు. అందుకనే అట్లాంటి వ్యక్తుల గురించి చరిత్రలో చెప్పాల్సినంతగా ఇవాళ ఉన్నటువంటి మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటివి ప్రచారం చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద కులం వాళ్ళు గనక
చిన్న కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ విషయాలు ఏవి కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చిన్న కులము పెద్ద కులము డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి విషయాలు వాళ్ళు చెప్పనియరు చెప్పనిస్తే మనం అవన్నీ నేర్చుకొని మనం ప్రశ్నిస్తామని క్వశ్చన్ చేస్తాం కదా మరి అందుకని ఇట్లా ఎందుకు అవుతుందని మనం క్వశ్చన్ చేస్తామని వాళ్ళు ఏ విషయాలు కూడా మన దృష్టికి రానియరు కానీ ఆనాడే ఇట్లాంటి వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకొక మహానుభావులు మనకు కాన్స్టిట్యూషన్ ముందుంచినటువంటి వాళ్ళు అతనికి గురువు మహాత్మా జ్యోతిబాపూలే అంబేద్కర్కు జ్యోతిబాపూలే గురువు అర్థమైందా అర్థమైందా నిజంగా ఏం చెప్పినా చెప్పండి వెరీ గుడ్ గురువులు ఈయనొక్కడే కాదు బుద్ధుడు గురువే సంత కబీరు గురువే మహాత్మా జ్యోతిబాపూలే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు గురువు ఈ ముగ్గురు గురువులు అని చెప్పేసి ప్రకటించుకున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకనే వీళ్ళు అందరూ కూడా సామాజిక విప్లవకారులు సామాజిక అసలు విప్లవకారులు అంటే ఎవరు ఒక మంచి మార్పును కోరుకునేటువంటి వాళ్ళు ఒక మంచి మార్పు చెడు మార్పు కాదు అంటే మంచి మార్పు అంటే ఏమిటి దేశంలో ఎక్కడా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా తక్కువ కులము ఎక్కువ కులము ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇట్లాంటివి ఉండకూడదు అని చెప్పినటువంటి మహానుభావులు వాళ్ళు అందుకనే అందరికీ చదువు ఉండాలి అందరికీ జ్ఞానం ఉండాలి అందరము ఒక తీరు ఉండాలి అందరూ సమానమైనటువంటి జీవితాలని కొనసాగించాలి మీకు అర్థమయ్యే రీతిలో ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు ఉంటాయి అవి ఇప్పుడు కాదు మీరు ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత చాలా విషయాలు తెలుసుకోవచ్చు అందుకని ఇవాళ ఇటువంటి వాళ్లను ఇవాళ చాలా మంది పుడతాం చాలా మంది చేస్తాం చావు పుట్టుకలు అనేటువంటివి సహజం అవునా పుట్టిన తర్వాత చావకుండా ఉండలేము కానీ ఈ పుట్టిన నుంచి మనం చనిపోయేంత వరకు ఈ మధ్య స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ మనల్ని చదవనీయకుండా చేసినటువంటి వాళ్ళు మనల్ని బ్రతకనీయకుండా చేసినటువంటి వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు అసలు మనం అంటూ ఉండకూడదు అనుకునేటువంటి వాళ్లకు చెప్ప పెట్టుగా మనల్ని తయారు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అందుకని అట్లాంటి వాళ్ళను మనం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇట్లాంటి వాళ్ళ చరిత్ర మీరు తప్పనిసరిగా పుస్తకాల రూపంలో చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి అట్లాంటి ఒక రెండు మూడు పుస్తకాలు మేము కూడా మీకు మీ సార్కు మేము ఫ్రెండ్స్ ఫౌండేషన్ కి తప్పకుండా అందజేస్తాం మీరు తప్పనిసరిగా అట్లాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి మీరంతా కూడా తెలుసుకొని మీరు చదువుకున్నది మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి చెప్పాలి మీ వరకే పరిమితం కాకూడదు అట్లా చెప్పగలిగితేనే సావిత్రిబాయి పూలే గాని జ్యోతిబాపూలే గాని వాళ్ళు చెప్పినటువంటి దానికి సార్థకత అందుకని వాళ్ళు చెప్పినటువంటిది మనం నడుచుకుంటేనే వాళ్ళ ఆశయం నెరవేరినట్లు అందుకోసమే మేముగా ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ రెండు మాటలు చెప్పడానికి మీ దగ్గరికి రావడం జరిగింది అందుకని ఇవాళ రిజర్వేషన్లు కావాలన్నా మనకు రిజర్వేషన్లు కొంతమంది ఉండొద్దంటున్నారు ఇవాళ ఉండొద్దని చెప్పేసి ఎవరంటున్నారు పెద్ద కులాల వాళ్ళు అంటున్నారు రిజర్వేషన్ ఉంటేనే ఇంత మాత్రం ఉంది మన బ్రతుకులు కానీ రిజర్వేషన్లు లేకపోతే ఇంకేమవుతుంది అందుకని కులాలు ఉన్నంత వరకు కులాలు పోయిన పోవాలనేటువంటిది మనం కోరుకుంటున్నాం కులం అంటే ఎటువంటిది ఉండకూడదు ఏ మతం అనేటువంటిది కూడా ఉండకూడదు కులం లేని మతం లేని సమాజం మనకు రావాలి అది కోరుకున్నారు వీళ్ళు కులము అంటరానితనము మతము ఏ మతము లేనటువంటి సమాజం మనకు ఉండాలి అట్లా ఉన్నప్పుడే మనం అందరం సమానమైనటువంటి బ్రతుకు బ్రతకగలుగుతాం అన్ని సౌకర్యాలు మనకు వస్తాయి అందుకనే అట్లాంటి సమాజం రావాలని మనం కోరుకోవాలి అనేటువంటిది ఈ మహానుభావులు చెప్పారు కాబట్టి వాళ్ళని మనం ఇవాళ జ్ఞాపకం చేసుకుంటున్నాం అట్లాంటి వాళ్ళ చరిత్ర మనం తెలుసుకొని 10 మందికి ఈ విషయాలు చెప్పగలిగితే 10 మంది గురించే కాదు సమాజ మార్పు కోసం మనం అంతా కూడా ముందుకు నడవగలిగితేనే అట్లాంటి వాళ్ళ ఆశయం నెరవేరినట్లు ఇట్లాంటి మీటింగులు పెట్టుకొని మళ్ళీ మామూలుగా ఉండి మాది కులము నీదా కులము నాది చిన్న కులము నీది పెద్ద కులము పెద్ద కులం వాళ్ళు చెప్పినట్టు చిన్న కులం వాళ్ళు వినాలి అసలు మీకు చదువెందుకు అని ఎవరైనా అంటే తప్పు మాట్లాడుతున్నారు మీరు చిన్న కులము పెద్ద కులం అనేది లేదు చదువు అనేటువంటిది అందరికీ ఉండాల్సినటువంటి హక్కు చదువుకునే హక్కు మాకున్నది అని చెప్పేసి మనం చెప్పాలి అవునా చెప్పగలగాలి అట్లా చెప్పినప్పుడే ఇట్లాంటి మహానుభావుల యొక్క చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుంది వాళ్ళ ఆశయం నెరవేరుతుంది కనుక మీరు ఆ బాటలో పయనించాలని
महात्मा ज्योतिबा फूले सावित्रीबाई फूले వాళ్ళ ఆశయం నెరవేరాలి అంటే మనం తప్పనిసరిగా ఆ వైపుగా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఈ చిన్న అవకాశం మీ నుంచి నాకు ఇచ్చినందుకు మీకు మరొకసారి ఉద్యమాభినందనలు. సరేనా? సరేనా? జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. సెలవా సెలవా.